నాగార్జునలో ఆవేదన, ఆగ్రహం, ఆక్రోషం అన్నీ కలగలిసింది. ఒకటి, మొన్ననే ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, ఓ రకంగా ఆర్థికంగా దెబ్బ, ప్లస్ మానసికంగా కూడా దెబ్బ. ఎందుకని, తన కబ్జా కోరు అన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకువెళ్ళడంలో రేవంత్ సక్సెస్ కావడం అన్నటువంటిది కాన్సెప్ట్ అయింది. అది ఒక మనోవ్యాధకి గురి చేస్తున్నటువంటి సందర్భంలో, సరే అది రైటా రాంగా, ఇది నేను సర్టిఫై చేయట్లేదు. అక్కడ అతని ఆలోచన చెప్తున్నా, ఇది నాగార్జున గారి ఆలోచన చెప్తున్నా. చెరువుని కబ్జా చేయడం ఖచ్చితంగా తప్పే నా దృష్టిలో అయితే, చెరువు లోపల కట్టుకోవడం ఖచ్చితంగా తప్పే. ఏ బఫర్ జోన్లోనో అంటే నేను తప్పను, ఏకంగా చెరువులోపే కట్టుకున్నప్పుడు తప్పు కాకుండా ఎట్టుంటుంది. కాబట్టి అక్కడ నాగార్జున సమర్థించాలి. కాకపోతే నిన్నటి విషయంలో నాగార్జున సమర్థించాలి. ఏదైతే సమంత అంశం, నాగ చైతన్యాల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, వాటితో ఆగ్రహించినటువంటి నాగార్జున కీలకమైనటువంటి ఒక ట్వీట్, నేను ఇంటి విషయంలో సింహం లాంటి అన్నటువంటి, అంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అన్నటువంటి సంకేతం ఇది. ఎందుకు ఈ మాట పెట్టాల్సి వచ్చింది? నిన్న మళ్ళీ కొండా సురేఖ ఓ పిచ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను రాత్రి మనం ఒక వీడియో కూడా పోస్ట్ చేసుకున్నాం, ఆ మాట్లాడినటువంటి మాట ఏంటది, ఎందుకు బయటికి సమాధానం చెప్పలేదు అన్నటువంటిది. ఎందుకు బయటికి సమాధానం చెప్పాలి? కొండా సురేఖ ఇంట్లో భార్యాభర్తల వ్యవహారం, లేకపోతే కనుక వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం బయటికి చెప్తారా? ఎవరి జీవితాలు వాళ్ళ వ్యక్తిగతం, అదేమన్నా కనుక రోడ్డెక్కే ఎవరో వాళ్ళల్లో ఒకళ్ళు రోడ్డెక్కితే రెండో వాళ్ళు సమాధానం చెప్పలేదంటే ఒక అర్థం ఉంది. వాళ్ళిద్దరూ చాలా వినమ్రంగా, మేమిద్దరం బాగా విడిపోవాలనుకుంటున్నాము, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు, ఇప్పుడు మా జీవితం సాఫీగా ఉండడానికి హెల్ప్ చేయండి అని అడిగారు. సింపుల్, అది దాంట్లో మనకేం అవసరం? కానీ ఆమె తన తప్పును కవర్ చేసుకోవడానికి పదే పదే తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున చేసినటువంటి ఆ ట్వీట్ అన్నది తనలోని ఆగ్రహానికి సజీవ సాక్ష్యం అవుతుంది.